కేవలం వాళ్ళ నియోజకవర్గాలకు లేదంటే వారి జిల్లాలకు లేదంటే వారు గెలవడానికి అనుకూలంగా ఉండే పరిస్థితుల్లో వాళ్ళని ఆ నిధులు అలా మళ్లించకుండా ప్రాజెక్ట్స్ గురించి కావచ్చు ఉద్యోగాల గురించి పరిశ్రమ లేదైనా అవన్నీ బిల్డప్ అయ్యి ఈ రోజు మనకి తెలంగాణ మూవ్మెంట్ వచ్చింది. ఇక్కడ కూడా నాకు అనిపించింది ఏంటంటే నాకు ఎందుకు ఇక్కడ ప్రత్యేకించి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ మన ఇన్నోవా సొల్యూషన్స్ అనే దానికి ఎందుకు వచ్చానంటే ఇది నాకు వచ్చిన మేజర్ కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ ఉత్తరాంధ్ర ఎంటర్ప్రీనియర్స్ నుంచి మాకు మేము స్థలాలు అడిగితేమో మాకు కోట్ల రూపాయలు చెప్తున్నారు. మరి స్థానిక వీళ్ళకి మేము కూడా 3,500 ఉద్యోగాలు ఇస్తాం 5,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తుంటే మేము రెడీగా వెంటనే చేయగలం, మేము చాలా ఫాస్ట్గా చేయగలం అని మాట్లాడుతుంటే ఆల్రెడీ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉన్న వ్యక్తి వాళ్ళకేమో కోట్లు ఇంకా స్థలం అలాట్ చేయలేదు. ఈ రోజు వరకు కనీసం ఒక ఇటుకు కూడా లేదు అక్కడ. ఒకళ్ళకేమో 5 ఎకరాలు ఇంట్లో ఒరిజినల్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇది నాకు వచ్చింది యుఎస్ నుంచే వచ్చింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ చాలా చిన్న స్థలంలో ఉంటుంది, less than 5 acres అనుకుంటాను వాళ్ళ ఒరిజినల్ స్థలం. అట్లా అది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అలాగే ఇన్నోవా సొల్యూషన్స్ అనేదానికి మరి దేనికి చేశారు వాళ్ళు 15 ఎకరాలు, వాళ్ళు ఎంత చేస్తారు నిన్న నా దగ్గర రిపోర్ట్ కూడా ఉంది. ఇన్నోవా సొల్యూషన్స్ గవర్నమెంట్ ఏ విధంగా వచ్చింది అన్నది అందరికీ అర్థం కాని విషయం అంటే వీళ్ళిద్దరు ఎలా కొలాబరేట్ అయ్యారు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కి దీనికి, వాళ్ళిద్దరికి ఎలా కొలాబరేట్ అయ్యి ఇద్దరికి అంటే వాళ్ళు చేసే వాళ్ళు క్రియేట్ చేసే ఉద్యోగం అంటే ఇంత ఉత్తరాంధ్ర ఆస్తులను కానీ లేదంటే ప్రభుత్వ ఆస్తులను కానీ ఈ కంపెనీలు కట్టుబెడుతున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయాలి. ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం, ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టి అంటే ఎందుకు పెట్టుబడులు పెడతాం ఈ పరిశ్రమల మీద అంటే మాకు ఇన్ని వేల ఉద్యోగాలు వస్తాయి, ఇంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, స్థానికంగా ఇంత అభివృద్ధి పదం వెళ్తుంది, ఇంత ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటుంది, ప్రాస్పెరిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఆచరణలో లేక ఉత్తరాంధ్ర నుంచి చాలామంది ఎంటర్ప్రీనర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వకుండా అలాగే ఉద్యోగాలు ఇందాక కాన్స్టెంట్ కంప్లైంట్ మీ ఇందాక మీరు చెప్పిన ఎక్కడికి వెళ్ళినా కానీ కనీసం తెలుగుదేశం ప్రభుత్వం చెప్పేది 100,000 ఉద్యోగాల పైన, కానీ వాళ్ళు క్రియేట్ చేసిన కూడా ఎన్ని ఉద్యోగాలు less than చాలా బలంగా చెప్పాలి. ఒక విత్ఇన్ ఐటీ సెక్టర్లో చెప్పాలి, వాళ్ళు చెప్పిన ఎగ్జాక్ట్ టార్గెట్ ఒబ్బాటం చెప్పాలి 2,000-3,000 ఉద్యోగాలు. కానీ మిగతా బీపీఓ ఉద్యోగాలు కూడా కలిపి మీరు 10,000 ఓకే మీరు కలుపుకున్నారు, అది మీ ఒక టెక్నికల్గా మీరు యాడ్ చేసుకున్నారు అవి కాకపోయినప్పటికీ. అలాగే ఈ ఎంటైర్ డెవలప్మెంట్ మీరు వన్ సైడెడ్గా కానీ ఒక వర్గానికి కానీ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కానీ మీరు ఇలా ఆస్తుల్ని అన్యాక్రాంతంగా పనిచేస్తే అది ఖచ్చితంగా అంటే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది వైజాగ్లో కానీ అభివృద్ధి ఎవరు జరుగుతుంది? స్థానికంగా ఇంత స్థానికంగా మన భూములు కోల్పోయిన వాళ్ళకి కానీ స్థానికంగా భూములు ఇచ్చేసిన వాళ్ళకి కానీ పరిశ్రమ స్వచ్ఛందంగా వదులుకున్న వాళ్ళకి కానీ మరి వాళ్ళకి ఉద్యోగాలు వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ ఎలా చేస్తారు? ఇవన్నీ చేయకపోవడం ఇవన్నీ ఒక అన్రెస్ట్కి దారితీస్తాయి, ఒక ప్రత్యేక ఉద్యమాలకు. ఎందుకంటే మాకు ఉత్తరాంధ్ర దోపిడీ గురవుతుంది అని ఎందుకు పదే ప్రతి జిల్లాలో అంటే స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు కూడా ఓకే మీరు అందరూ కొంత మైగ్రేట్ అయ్యి వచ్చి ఉండొచ్చు కానీ మీరు స్థానిక ఇక్కడికి నుంచి అమెరికా వెళ్ళిపోతారు, అక్కడ డెమోక్రటిక్ పార్టీలో కానీ రిపబ్లికన్ పార్టీలో చేస్తారు కొంతమంది ఇండియన్ ఎమ్మెల్యేస్గా ఇండియన్ సెనేట్ మెంబర్స్గా గవర్నర్స్గా ఉన్నారు. బట్ వాళ్ళ లాయల్టీ ఆ దేశానికి భారతీయులు అయినప్పటికీ వాళ్ళ కంట్రీ మీద ఉంటుంది, వెళ్ళిన వాళ్ళకి వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చిన కంట్రీ, పొలిటికల్ రికగ్నిషన్ కంట్రీ మీద ఉంటుంది. కానీ మనకి కాన్స్టెంట్ కంప్లైంట్ ఎక్కడికి వెళ్ళినా కానీ స్థానికేతరులు వచ్చి అంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఓకే ఇది మనకి మైగ్రేషన్ ఉండాలి డెవలప్మెంట్ కావాలి దాన్ని ఎవరు కాదండి కానీ అందరినీ రిప్రజెంట్ చేస్తామని చెప్పిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అసలు దీన్ని పట్టించుకోకుండా ఉదాహరణకి మనకి మన నిన్న పోర్టు కాలుష్యం కానీ హరిబాబు ఎంపీ గారు వాళ్ళందరూ ఎంపీలు ఉన్నారు, పురంధేశ్వరి గారు వచ్చారు, మిగతా అంతకుముందు ప్రతి ఒక్కళ్ళకి ఇదేదో ఒక గుడ్లు పెట్టుకోవడానికి వలస పక్షులు అనే పదం వచ్చేసింది, వచ్చి చేసుకుంటారు గుర్తింపు వచ్చేస్తుంది వెళ్ళిపోతారు తప్ప. ఇంతవరకు నేనేమంటానంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీరు తేలకపోయారు ఓకే, అలాగే మీరు విశాఖ రైల్వే జోన్ తేలకపోయారు, కనీసం కాలుష్యాన్ని ఆపలేరా? కనీసం కాలుష్యానికి సంబంధించిన నియంత్రణ రెగ్యులేషన్ కూడా మీరు చేయలేకపోయారు, మీరు మాట్లాడారు పోర్ట్ ట్రస్ట్కి
అంతమంది ఎందుకంటే దీని బ్యూటీ చూస్తున్నా కనిపిస్తుంది, ఇది కేప్ టౌన్ లో ఉన్నాం. స్టన్నింగ్ విజువల్, మీరు ఋషికొండ చూసిన ఎక్కడ చూసినా ఒక కేప్ టౌన్ లాగా అనిపిస్తుంది. అంత అద్భుతమైన సుందరమైన ప్రదేశం ఉంది.